నమస్కారం, వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధి తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఈరోజు కమిషనర్ సత్యనారాయణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ, తాండూర్ సర్కిల్ పరిధిలో ఇద్దరు నకిలీ పత్తి విత్తనాల అక్రమ వ్యాపారులపై పీడీ యాక్ట్ అమలు చేశామని, త్వరలో మరికొంతమందిపై పీడీ యాక్ట్ అమలుకు జాబితా సిద్ధమవుతుందని అన్నారు. ప్రభుత్వ నిషేధిత నకిలీ విత్తనాలు మరియు గ్లైఫోసేట్ నిషేధిత గడ్డి మందు పట్టుకున్నటువంటి వివరాలు ఆయన వెల్లడించారు. 7 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలు, వాటి విలువ 14 లక్షల రూపాయలు. 500 లీటర్ల నిషేధిత గడ్డి మందు, దాని విలువ 2,50,000 రూపాయలు. 11 మంది నిందితులను అరెస్టు చేశామని, పరారీలో మరో 3 నిందితులు ఉన్నారని వారు తెలిపారు. బాధ్యతాయుతంగా పనిచేసిన పోలీస్ సిబ్బందికి సిపి చేతుల మీదుగా రివార్డులను ఎస్ఐలు కిరణ్ కుమార్, కుమరయ్య, మానస, హెడ్ కానిస్టేబుల్ మాజీద్, కానిస్టేబుల్ రాజులింగ్, నరేష్, మల్లేష్, సమ్మయ్య, శశిలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి బెల్లంపల్లి, ఏసీపీ రెహమాన్ తాండూర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ బాబురావుతో పాటు ఎస్ఐలు కుమరయ్య, కిరణ్ కుమార్, ప్రశాంత్ రెడ్డి, మానస, పోలీస్ సిబ్బంది పెద్దన్న, గంగిరెడ్డి, రాము, సంతోష్, కిరణ్, దుగుట శ్రీనివాస్, భవానీ ఉన్నారు. వర్సెస్ అఖిల్, నువ్వు తెలుగు వెళ్ళాడో వాడు తెలుగు వెళ్ళాడు తెలుసా? వెరీ గుడ్ సార్. అందరండి, మనకి మనమే చాలా స్ట్రిక్ట్. అక్కడ అయితే అసలు ఎవరు పట్టించుకోరు వాళ్ళు, సరైన డైరెక్ట్ గా ఇచ్చేస్తారు. అది వర్సెస్ అఖిల్, నువ్వు తెలుగు వెళ్ళాడో వాడు తెలుగు వెళ్ళాడు తెలుసా? ఐపీఎస్ వెరీ గుడ్ సార్. అందరండి, మనకి మనమే చాలా స్ట్రిక్ట్. అక్కడ అయితే అసలు ఎవరు పట్టించుకోరు వాళ్ళు, సరైన డైరెక్ట్ గా ఇచ్చేస్తారు. అది వర్సెస్ అఖిల్, నువ్వు తెలుగు వెళ్ళాడో వాడు తెలుగు వెళ్ళాడు తెలుసా? ఐపీఎస్ వెరీ గుడ్ సార్.